ఏపీలో మీడియా ఎంతగా డివైడ్ అయ్యింది, వార్తలను కూడా రకరకాల కోణాలు ఎలా ఇస్తున్నారని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. రెండు ఉదాహరణలు ఇస్తాను నేను. ఈనాడులో ఈరోజు మరో అరెస్ట్ అని హెడ్డింగ్ పెట్టారు, జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల అరెస్టులకు సంబంధించి కింద వాళ్ళ పేర్లు రాశారు. ఈ మరో అరెస్టు అనేది ఏంటి, ఎవరి శీర్షిక వాళ్ళు ఇష్టం, కానీ మరో అరెస్ట్ అందామంటే అదేమి ఈఎస్ఐ కుంభకోణంలో జరిగిన మరో అరెస్ట్ కాదు, అది వేరే విధమైన కేసు. లేదు కక్ష సాధింపని వాళ్ళు భావిస్తే అలాంటి హెడ్డింగ్ వాళ్ళు పెట్టచ్చు, కానీ అచ్చెన్నాయుడు అరెస్ట్కి ఏదో కొనసాగింపులాగా మరో అరెస్ట్ అని పెట్టడం అన్నది, అంటే వైసీపీ ప్రభుత్వం వెంటబడి తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తుంది అనే ఒక భావం దాంట్లో ఇమిడి ఉన్నట్టు తెలుస్తుంది తప్ప, ఈ మరో అరెస్టు అని ఎలా అర్థం చేసుకుంటారు పాఠకులు? కాబట్టి అదొక అంశం. ఇక అంతకంటే ముఖ్యమైనది, నిన్న చెప్పా సిపిఎం కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శి, ఆయన అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించారు. రెండవది చట్టం తన పంచం చేసుకోవాలి, ఈఎస్ఐ కుంభకోణం మీద దర్యాప్తు జరపాలని నేను గత సంవత్సరంలోనే కోరాను, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మాట్లాడారు. రెండవది 16వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిరోధానికి అలాగే ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల మీద మేము నిరసన ప్రదర్శనలు జరుపుతామని కూడా ప్రకటించారు. చిన్న వార్త. ఈ వార్తని మూడు పత్రికలు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఎలా ఇచ్చాయి అనేది మనం చూస్తే, సాక్షిలో అచ్చెన్నాయుడు అరెస్టు చాలా సక్రమమే అని సమర్థించినట్టుగా చెప్తూ, ఇప్పటికీ ఆలస్యమైనని చెప్తూ, 16వ తారీఖున కేంద్రం 7,500 రూపాయలు ఇవ్వాలి, ఆహార ధాన్యాలు ఇవ్వాలని ఆ అంశం మీద నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారని రాశారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆ నిరసన ప్రదర్శనలు ఉద్దేశించబడ్డాయి, ఆ కోరికల పత్రంలో అవి కూడా మధు విడుదల చేశారు. ఇంకా ఆంధ్రజ్యోతి చూస్తే 16వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద నిరసన ప్రదర్శనలు చేస్తారు అన్నదే ప్రధానంగా పెట్టారు. ఈనాడు చూస్తే అసలు రెండే లైన్లు, అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతించినట్టుగా కానీ లేకపోతే ఈఎస్ఐ కుంభకోణాన్ని చేయాలన్నట్టుగా అది ఏం లేదు. చాలా చిన్న మూడు లైన్లలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటము ఇది కాకుండా నేను నిష్పాక్షికంగా జరగాల్సి ఉంటుంది అని చెప్పినట్టుగా మాత్రమే, అంటే ఇప్పుడు జరుగుతుంది ఏదో నిష్పాక్షికమా కాదా అంటే ఆయన అంటే మొత్తం రాస్తే వేరే విషయం. అంటే ఒక అసలు ఇచ్చే ప్రాధాన్యత ఎంత అనేది ఒకటైతే, ఇంత చిన్న దాంట్లో కూడా ఇన్ని షేడ్స్ కనిపిస్తున్నాయంటే అసలు పాఠకులు అనేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ ట్వీట్ గురించి నేను చెప్పా, రెండు బైట్స్ చేశాను, నేను రెండు వీడియోస్ చేశాను. రాత్రి తర్వాత ఆ పత్రిక వెబ్సైట్ నుంచి అది తీసేశారు, పవన్ కళ్యాణ్ తీసేసి మళ్ళీ నాదెండ్ల మనోహర్ పే బొమ్మ పెట్టి అదే వార్తకు నాదెండ్ల మనోహర్కు తగిలిచ్చారు. అంటే అంతకుముందు నాదెండ్ల మనోహర్ది పవన్ కళ్యాణ్కి తగిలిచ్చారు, దాని మీద చర్చ వచ్చాక మళ్ళీ తీసేసి నాదెండ్ల మనోహర్నే పెట్టారు. ఎందుకు జరుగుతుంది ఇది, యాదృచ్ఛికంగా జరుగుతుందా? పోనీ మేము పొరపాటు చేసాము, సవరణ వేస్తాం, మామూలుగా సవరణ ఏదైనా ఉందా? ఏం లేదు. ఈ లోపల రావాల్సిన తిక్కమక అయితే వచ్చింది కదా, ఇప్పుడు నేనే దాని మీద కామెంట్స్ చేశా కదా. కొంతమంది అంటారు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి, వీటికి ఏం ప్రాధాన్యత ఉందని, ప్రాధాన్యత ఉందా లేదా అనేది, ప్రమాణాలు ఏంటి, కొలబద్దలు ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, దాన్ని బట్టి ఎవరి అభిప్రాయాలను బట్టి వాళ్ళు వార్తలు ఇవ్వచ్చు, వ్యతిరేకించవచ్చు, అనుకూలించవచ్చు, కానీ ఇచ్చేది ఏదో ఒక లైన్ ఇచ్చినా ఒక పదం ఇచ్చినా అది సమగ్రంగాను వాస్తవాన్ని ఆ వార్త యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఉండాలి తప్ప ఇన్ని రకాలుగా తిప్పకూడదు. మూడవది లేనివి చేయకూడదు.